దివంగత మాజీ మంత్రి పట్టోల ఇంద్రారెడ్డి మరణంపై అనుమానాలు ఉన్నాయని ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమైంది. దీనికి గల కారణాలేంటి? ఈ వ్యాఖ్యలు ఎవరిలా స్వీకరించారు? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. పట్టోల ఇంద్రారెడ్డి దక్షిణ తెలంగాణలో ఆ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించిన వ్యక్తి. మరి 1954లో ఒక చేవెళ్ళ నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గం కౌకుంట్ల గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి ఇంద్రారెడ్డి అంచెలంచెలుగా విద్యార్థి నాయకునిగా తన ప్రస్తావన మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ 4 పర్యాయాలు ఆయన మొత్తం ఎమ్మెల్యేగా కొనసాగుతూ అలాగే 2 పర్యాలు మంత్రిగా కూడా చేసినటువంటి దివంగత నేత ఇంద్రారెడ్డి ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఒక కీలకమైన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. మరి అలాంటి ఇంద్రారెడ్డి 2000 సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన ప్రమాదంలో పాల్మాకుల ఇక్కడే ఇప్పుడు మనం ఈ ప్రాంతంలో ఏదైతే చూపిస్తున్నామో పాల్మాకుల ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతంలోనే ఆయన అర్ధరాత్రి ఒక లారీ ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ప్రమాదంలో మరణించాడని అప్పట్లో చాలా సంచలనంగా మారినటువంటి విషయం. అదంతా కూడా జీర్ణించుకోవడానికి దాదాపు రంగారెడ్డి జిల్లా ప్రజలందరూ కూడా జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. అలాంటి గొప్ప నేత ఆయన. మరి అలాంటి నేత పైన మరణం పైన ఇప్పుడు తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒక సందర్భంలో ఇంద్రారెడ్డి మరణం పైన అనేక అనుమానాలు ఉన్నాయి అని చెప్పిన పరిస్థితి వచ్చింది. 20 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన, ముగిసిపోయిన ఈ సంఘటన ఎందుకు తెర మీదకి వచ్చింది? ఆయన ఎందుకు ఆయన ఇంకా అనుమానాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. నిజంగా ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అసలు ఈ విషయం పైన ఇంద్రారెడ్డి గారి సన్నిహితులు, ఇంద్రారెడ్డి గారి శిష్యులు, అలాగే ఆయన కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ఇంద్రారెడ్డి గారితో మీకు అనుబంధం ఏంటి? అసలు ఆయనది ప్రమాదమా లేకపోతే ఇంకేమైనా వాళ్ళన్నట్టు ఊహాగానాలు ఏమైనా చర్చకొచ్చే అంశం ఉందా? ఇంద్రారెడ్డి గారు ఆయన స్టూడెంట్ లైఫ్ నుండే రాజకీయాల్లో చురుగ్గా, అదేవిధంగా మరి సామాజిక స్పృహ కలిగిన నాయకుడు ఇంద్రారెడ్డి గారు. ఆయనతో నాకు ఆయన విద్యార్థి దశ నుండే నాకు ఆయనతో పరిచయం. నేను రాజకీయాలకు రావడానికి కూడా ఇంద్రారెడ్డి గారి స్ఫూర్తి. ఇంద్రారెడ్డి గారే నన్ను రాజకీయాలకు తెచ్చిండు. నిజంగా చెప్పాలంటే రాజకీయాలలో నన్ను తెచ్చి ఈ స్థాయికి తెచ్చినందుకు ఇంద్రారెడ్డి గారికి నేను మళ్ళీ ఆయన లేకపోయినా నేను ఎప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకుంటామంటే నాకు రాజకీయ గురువు ఇంద్రారెడ్డి గారు. అదేవిధంగా చేవెళ్ళనే కాకుండా రంగారెడ్డి జిల్లా, రాష్ట్రం మీద కూడా ఒక మంచి అవగాహన ఉన్న నాయకుడు ఇంద్రారెడ్డి గారు. తెలంగాణ, ఆంధ్ర అంతటా మొత్తం రాష్ట్రం కంబైన్డ్గా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని కూడా ఆయన ఒక యూనిట్గా చూసి మాట్లాడినాడు. అదేవిధంగా తెలంగాణ కావాలనే ఆనాడు తెలుగుదేశం పార్టీలో కీలక పోస్టులో ఉండి కూడా, మంత్రిగా ఉండి కూడా తెలంగాణ కావాలని పోరాడిన వ్యక్తి ఇంద్రారెడ్డి గారు. మరి అట్లాంటి వ్యక్తి మీద అరవింద్ గారు మాట్లాడడం దురదృష్టకరం. అరవింద్ గారికి తెలియదు అనుకుంటా. మరి ఇంద్రారెడ్డి గారి రాజకీయం కొరకు, ఇంద్రారెడ్డి గారి కొరకు ఆయన తెలుసుకొని మాట్లాడితే మంచిది. మరి ఆయన మాట్లాడడం నిజంగా శవాల మీద రాజకీయం చేసినట్టుంది. అరవింద్ గారు మాట్లాడేది, సబితా ఇంద్రారెడ్డి గారు కూడా, ఇంద్రారెడ్డి గారి మరణం అనంతరం ఆమె కూడా ఈ జిల్లాకు, రాష్ట్రానికి ఎంతో సేవ చేసింది, ఎంతో కష్టపడ్డది. మా జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు ఆమె కూడా చాలా కృషి చేసింది. ఇట్లాంటి వాళ్ళ మీద అరవింద్ గారు మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇది ఏదో రాజకీయం కొరకు మాట్లాడుతున్న, రాజకీయ బురద జల్లడానికి మాట్లాడుతున్న, ఇది మంచిది కాదు. ఇవన్నీ కూడా అరవింద్ గారు ఉపసంహరించుకుంటే మంచిదని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదే కాకుండా ఈరోజు కూడా మనం చూసినట్టుంటే మొత్తం తెలంగాణలో ఇప్పటి వరకు ఆమె గతంలో కూడా ఇప్పుడు కూడా అభివృద్ధి చెందాలే, అభివృద్ధి కావాలనే ఒక లక్ష్యంతో నానాడు కూడా పాటుపడింది, ఇప్పుడు కూడా ఆమె పాటుపడుతూ ఉన్నది. అంటే ఆ రోజు ఏం జరిగిందంటారు? అయితే ప్రమాదం జరిగిన రోజు నాటి కొన్ని జ్ఞాపకాలు మనం గుర్తు చేసుకుంటే అసలు ఏం జరిగింది ఆ రోజు? షాదినగర్లో ఒక జెడ్పీటీసీ ఫంక్షన్ ఉండింది, డిన్నర్. ఆ డిన్నర్కు పోయి రిటర్న్లో వస్తూ ఉంటే పాలమాకుల దగ్గర ఒక లారీ రాంగ్ రూట్లో పార్క్ చేసి పెట్టిన లారీకి పోయి కారు చీకట్లో తగులుకోవడం జరిగింది. ఆ లైట్లు కూడా లేవు ఆ లారీకి, పార్క్ చేసి పెట్టినారు. అది వాళ్ళ లారీ వాళ్ళ తప్పు. దాన్ని గుద్దుకోవడం అక్కడ సహజ మరణం, అది యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది.
ఎమ్మెల్యేగా కూడా ఒక దశ ఆయన పనిచేసిన నేపథ్యం అలాంటిది సవిత ఇంద్రారెడ్డి గారి నేపథ్యంలో కావచ్చు ఇంద్రారెడ్డి గారి నేపథ్యం నుంచి అనేక అనుబంధం ఆ కుటుంబంతో ఉంది ఆయన సహజ మరణమే ఇలాన్నీ ఇవన్నీ కూడా కేవలం రాజకీయం కోసం మాట్లాడుతున్న విషయాలు ఇవన్నీ పూర్తిగా నేను ఖండిస్తున్నానని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది దుమారం రేపుతున్నటువంటి ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపైన రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా చాలామంది ఇంద్రారెడ్డి అభిమానులు కావచ్చు ఇంద్రారెడ్డి అనుచరులు కావచ్చు ఇంద్రారెడ్డి బంధువులు కావచ్చు ఒక్కొక్కరు ఒక్కో రీతిలో స్పందిస్తున్నారు దీని అందుకుగా ఖండిస్తున్నటువంటి విషయం కనిపిస్తుంది ప్రస్తుతం మనం కనకమామిడి సర్పంచ్ గారు ఉన్నారు జనార్దన్ రెడ్డి గారు మరి ఇంద్రారెడ్డి గారితో ఆయన అనుబంధం అలాగే ఎంపీ అరవింద్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు మరి ఆయన ఏం సమాధానం చెప్తారనే దానిపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇంద్రారెడ్డి గారితో అతి సన్నిహితంగా మా తండ్రి గారు ఉండేవారు నాకు చిన్నప్పటి నుంచి ఇంద్రారెడ్డి గారి గురించి బాగా తెలుసు ఆ ఫ్యామిలీతో మేము సన్నిహితంగా ఉన్నాము ఇప్పటివరకు కూడా ఇంద్రారెడ్డి గారు ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని ఆ టైంలో తెలంగాణ ఉద్యమంలో గట్టి పట్టు ఉన్నటువంటి వ్యక్తి ఇంద్రారెడ్డి గారు అలాంటి వ్యక్తి పైన ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ అనుమానం వ్యక్తం చేయడం అనేది సరైనది కాదు దీనికి ఎందుకు రావచ్చు అంటారు మరి ఇప్పుడు ఈ ప్రస్తావన ఇది వాళ్ళు రాజకీయ లబ్ధి కోసమో దేనికోసమో ఇంద్రారెడ్డి గారి పేరు వాడుకోవడానికో దాన్ని అయితే మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఇప్పటివరకు అయితే అలాంటి ఆలోచన ఎవరికి రాలేదు అది యాక్సిడెంట్ అని మాకు అందరికి కూడా తెలుసు మేము కూడా ఘటనా స్థలానికి కూడా వెళ్ళాము అక్కడ నుంచి ఉస్మానియాకి వెళ్ళాము అక్కడ నుంచి మళ్ళీ తన అంత్యక్రియల్లో కూడా పూర్తి కంప్లీట్ అయ్యేంతవరకు కూడా పాల్గొన్నాము రెగ్యులర్గా మేము ఇప్పటివరకు కూడా వాళ్ళతో టచ్లో ఉన్నాం కానీ మరి ఇప్పటివరకు అయితే ఎవరికి అట్లాంటి అనుమానాలు లేవు ఇది రాజకీయ లబ్ధి కోసమే వాళ్ళు పేరు పడుతున్నట్టుగా దాన్ని ఖండిస్తున్నాం మేము ఇది ఎక్కడ కూడా వాస్తవం లేదు ఇది ముమ్మాటికి ప్రమాదంతో జరిగిన మాట వాస్తవమే ఇది రాజకీయంగా లబ్ధి కోసమే ఇది మళ్ళీ తెర మీద తీసుకొచ్చారు అలాంటి దివంగత నేతను ఇలాంటి రాజకీయాలకు వాడుకోవడం నిజంగా ఇది సిగ్గుచేటు అని వాళ్ళంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది ఇది ఓవరాల్గా రంగారెడ్డి జిల్లాలోని పరిస్థితి కెమెరా పర్సన్ తరుణ్తో మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా